VMR Logics Competitive Rangalo King of Orthomatica Perupundina VMR Sar Online Classes Praram Binchina Kodi Rochuloni Vela Sankilo Admission Lusantam Chesconi Sarikota Charitra Sustinchina VMR Logics Yipudu Offline Institute Dwara Dilshuknagar Mariu Ashok Nagaralo Mimunduku Atyanta Pratibhavantamaina Faculty Tho Prasuta Pariksha Trendku Anugunanga Coaching Istuna Yekaika Samsta Mana VMR Logics Admission Lakai Twarpadendi Vivralakai For Online 888-188-366 For Offline 703-29-13578 Welcome to Arishadi John. Chala Kalanga Ujogalak notification leka. Vimarsal Palotan 20 Telangana government. Even TSPSC Lokota Sabilu Lakapodum, Chairman Koda Lakapodanto, Vimarsal Palin 20 Telangana government, Etakalaku, Cherilate Iskundi. Ade Vedanga notification systemu ani in the Kundu Nello Prakinchin at 20 Telangana Prabutu, and the Kandugunanga TSPSC examaninchi Sabil Nete, name in Chindi. అందులో ఈరోజు ముఖ్యంగా మనకు టీఎస్పిఎస్సి చైర్మన్గా జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ జనార్దన్ రెడ్డి చైర్మన్గా పాటు 7 సభ్యులు కూడా నియమించడం జరిగింది. అందులో ఇద్దరుకు మహిళలు కూడా అవకాశం అయితే ఇచ్చారు. రెవెన్యూ నుంచి అరుణ్ కుమారి, అదేవిధంగా రవీందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. 5 తర్వాత పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంలో కొత్త చైర్మన్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అతి త్వరలో తెలంగాణ నుండి కూడా జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్సు అదేవిధంగా క్యాలెండర్ అన్ని రిలీజ్ చేస్తామని, అదేవిధంగా నెక్స్ట్ ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ వేగవంతంగా జరగబోతుందని, ఇక మీదట నియామకాలన్నీ కూడా పారదర్శకంగా జరగబోతాయని కొత్త చైర్మన్ అయితే ప్రకటించారు. పారదర్శకంగా ఉద్యోగాలు నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు భరోసా కల్పిస్తామని టీఎస్పిఎస్సి నూతన చైర్మన్ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోనే 20-25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వారికి నమ్మకం కలిగే విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఎస్పిఎస్సి చైర్మన్ ప్రభుత్వం నియమించినటువంటి నేపథ్యంలో ఆయన పత్రికలతో మాట్లాడి తెలియజేశారు. మెరిట్ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో పైరువీలకు అవకాశం ఉండదని ఈ సమయంలో ఆయన తెలియజేశారు. మరి తెలంగాణ ప్రకటించినట్టుగా ఉద్యోగాల నియామకాలు చేస్తామని ప్రకటించినట్లుగానే ఆ ప్రామిస్లో భాగంగా ఇప్పుడు టీఎస్పిఎస్సి సభ్యులను అయితే నియమించింది, టీఎస్పిఎస్సి చైర్మన్ అయితే నియమించింది. మరి అతి త్వరలో నోటిఫికేషన్స్ కూడా రాబోతాయని మనం అంతా ఆశిద్దాం. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి.